జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్న సందర్భంగా ఆ కోటమి వల్ల ఎవరికి ఎవరి వల్ల ప్రయోజనం ఎవరికి ఎవరి వల్ల నష్టం అనే దాని మీద ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే జనసేన వల్ల భారతీయ జనతా పార్టీకి మైలేజ్ పెరుగుతుందా లేదంటే భారతీయ జనతా పార్టీ ద్వారా జనసేన మైలేజ్ తెచ్చుకోవాల్సి వస్తుందా? వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా మైలేజ్ తెచ్చుకోవాల్సిన అవసరం అయితే పెద్దగా ఏమీ లేదు. ఎందుకంటే ఓకే ఆ మైలేజ్ వల్ల ఓట్లు వచ్చేస్తాయా అధికారం వచ్చేస్తుంది అనేది ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అది పక్కన పెట్టేద్దాం. కాకపోతే మైలేజ్ అంటే ఏంటి అంటే బ్రాండ్, అంటే ఒక బ్రాండ్ ఇంకా క్రియేట్ చేసుకోవడం, తను వ్యక్తిగతంగా ప్రజలకు దగ్గర అవ్వడం, పరిచయం అవ్వడం, తనంటే ఏంటో అందరికీ తెలిసేలా చేసుకోవడం, అది ఒక బాగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పక్కన ఎవరైనా అసలు ప్రజలకు తెలియని వ్యక్తి, సంబంధం లేని వ్యక్తి కూడా తిరుగుతున్నాడే అని అనుకుందాం. ఒకేసారి సడన్గా అందరి దృష్టి ఆయన మీద పడదు, పవన్ కళ్యాణ్ పక్కన ఎవరు ఎక్కువ పవన్ వెనకాలే ఉంటున్నాడు ఎవరని అని ఆటోమేటిక్గా పవన్తో తిరగడం వల్ల ఆ వెనకాల ఉన్న వ్యక్తికి ఒక కొంత మైలేజ్ వస్తుంది. ఎప్పుడైనా సింగిల్గా అతను ఎక్కడైనా కనిపించినప్పుడు మీరు పవన్ కళ్యాణ్తో తిరుగుతూ ఉంటారు కదా, పవన్ కళ్యాణ్ వెంట ఉంటారు కదా అని చెప్పి జనాలు గుర్తుపట్టి ఆయనతో మాట్లాడతారు, ఆ రకమైన మైలేజ్. అయితే ఇప్పుడు ఆ రకమైన మైలేజ్ అవసరమా? భారతీయ జనతా పార్టీతో కలిసి తిరిగితే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్కి అసలు అవసరమే లేదు ఎట్టి పరిస్థితుల్లో. ఆయనకి చాలా మైలేజ్ ఉంది, మంచి మైలేజ్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు, అందరికీ తెలుసు, జనసేన అధినేతగా తెలుసు, అంతకంటే ఎక్కువగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్గా, మంచి సినిమా యాక్టర్గా, మంచి నటుడుగా అందరికీ పరిచయం. సో మైలేజ్ కావాలి అనుకుంటే భారతీయ జనతా పార్టీతో కలిసి నడవాల్సిన అవసరం లేదు అనేది చాలామంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మరి ఇదే టైంలో భారతీయ జనతా పార్టీకి ఏమైనా అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమని అంటున్నారు కొంతమంది. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో ఎలాగైనా బలోపేతం కావాలి, సింగిల్గా ముందుకు వెళ్ళాలని మొన్నటి వరకు అనుకుంది. సింగిల్గా వెళ్ళడం సాధ్యం కాదు కాబట్టి పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకుంది. ఓకే ఈ పొత్తు ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది, రేపు పొద్దున ఎలక్షన్ టైంలో మళ్ళీ విడిపోతారా ఏంటి, లేదంటే ఇంకో పార్టీని కలుపుకుంటారా ఏంటి అనేది అప్పుడు మాట్లాడుకుందాం. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి ఒక స్టార్ క్యాంపెయినర్గా పవన్ కళ్యాణ్ ఉపయోగపడతాడనే ఉద్దేశంతో పొట్టు పెట్టుకుంది అని చెప్పి ఆల్రెడీ రాజకీయ విమర్శకులు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు అమరావతి సంబంధించి రైతులు చేస్తున్న ధర్నాలు, ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పవన్ కళ్యాణ్ గారు మొన్నటి వరకు సింగిల్గా వెళ్ళారు, వచ్చారు, మొన్న ఒకసారి లాంగ్ మార్చ్ ఏర్పాటు చేస్తే దాన్ని భారతీయ జనతా పార్టీ వద్దనుకుంది, పక్కన పెట్టింది. దానికి ఏదో రకరకాల కారణాలు తర్వాత బయటకు వచ్చినాయి. మార్చ్ కొనసాగిద్దామనే టైంకి భారతీయ జనతా పార్టీ నుంచి పెద్ద నేతలు, కొంతమంది కేంద్రం నుంచి సీనియర్ నేతలు ఎవరైనా వస్తే, నాయకులు వస్తే వాళ్ళతో కలిసి మార్చ్ నిర్వహిస్తే దానికి ఇంకా హైప్ క్రియేట్ అవుతుంది, కేంద్ర పెద్దలు వచ్చారని చెప్పి అనుకోవడం, ఆ టైంకి వాళ్ళకి రావడం కుదరకపోవడం, దాంతో అది వాయిదా పడింది అనేది రకరకాల ఊహాగానాలు. అది ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనేది పక్కన పెడితే జేపీ నడ్డా గారు వస్తారు అందుకే రాలేదు, ఆగిపోయారు అని, ఇంకొకసారి పెడితే ఈసారి వస్తారు. రేపు 10వ తారీఖున ఆల్రెడీ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా వెళ్తారా లేదంటే భారతీయ జనతా పార్టీలో సీనియర్ నేతలు వెళ్తారా? ఒకవేళ వెళ్తే కనుక అక్కడ ప్రజలకి కేంద్రం తరపు నుంచి ఎలాంటి హామీ ఇస్తారు అనేది ఇప్పుడు చాలా ప్రశ్నార్థకంగా మారింది. ఇదే టైంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఏంటంటే ఆ మైలేజ్ ఏదైతే ఉందో అది భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చే అంశమే కానీ జనసేనకి పెద్దగా కలిసి వచ్చే అంశం కాదు. కాకపోతే వీళ్ళిద్దరూ కలిసి ఒక బలమైన అధికార పార్టీ మీద ఢీకొట్టేందుకు, అధికార పార్టీని ఢీకొట్టేందుకు, అధికార పార్టీ మీద తన అస్త్రాలు సంధించేందుకు ఈ రెండు పార్టీలు కలిసి సింగిల్గా అయితే సాధ్యం కాదు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా వైసీపీని ఏమీ చేయలేకపోయిన పరిస్థితి, అదే టైంలో భారతీయ జనతా పార్టీ కూడా అసలు ఏమీ చేయలేని పరిస్థితి, ఇద్దరు కలిసి ఏమన్నా చేయగలరా? వీళ్ళిద్దరు కూడా బలం సరిపోలేనప్పుడు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ సపోర్ట్ కూడా తీసుకొని ముగ్గురు కలిసి ఏమన్నా చేస్తారా? అంటే ఏమన్నా చేయడం మీన్స్ ఏముంటుంది, ఒక పోరాటం అయితే చేస్తారంటే, ఇంకా అధికారం రావాలా, అధికారంలో కూర్చోవాలి, ఇవన్నీ అంటే వాళ్ళ చేతిలో పని కాదు, ప్రజలు నిర్ణయించాలి, ప్రజలు వేసే ఓట్ల ఆధారం అవన్నీ జరుగుతాయి. సో మొత్తానికైతే ఇప్పుడు ఈ కూటమి వల్ల, ఈ కలయిక వల్ల, ఈ కలిసి నడ్డం వల్ల ఎవరికి మైలేజ్ వస్తుంది, ఎవరు నష్టపోతారు ఏంటి అంటే అది ఇప్పుడున్న పరిస్థితుల్లో వాస్తవానికి మైలేజీలతో సంబంధం లేదు. కాకపోతే ఇప్పటి నుంచి ఒక పునాది వేసుకుంటే కానీ రేపొద్దున్న ఎన్నికల టైంకి ఒక బలమైన ఇది రాదు కాబట్టి, ఒక బలమైన ఇది కన్స్ట్రక్షన్ అనేది జరగదు కాబట్టి ఒక ప్రయత్నం అయితే మొదలుపెట్టారు, చూద్దాం ఏం జరుగుతుందో.